తెలుగు బైబిల్ పాఠంగా యువహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి చివరి వచనం మట్టుకు చదువుకుందాము సైనికులు ఏసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసరం చీట్లు వేయు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు నా వస్త్రములను తమలు పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగాను ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు లోప భార్య ఆయన మరియో మగ్ధలేని యేసు ఏసు సిలువ యుద్ధ నిలుచుండిరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుణ్ణను దగ్గర నిలుచుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని అటు తర్వాత సమస్తంను అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాన నేను చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఆ స్పంచి చిరుకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి యేసు ఆ చిరక పుచ్చుకొని సమ సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించాను ఆ దినం సిద్ధపరచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనక దేహ దేహములు విశ్రాంతి దినమున శిల్వ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగ వారిని తీసి వేయించుమని యోధులు పిలాతును అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిల్వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి వారు యేసినకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందినట్టు చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచాను వెంటనే రక్తమును నీళ్లను కారాను ఇది సూచన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు అతని సాక్ష్యం సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యం చెప్పుచున్నాడని ఆయన ఎరుగు ఆయన ఎరుగును అతని ఎముకలలో ఒకటైన నువ్వు విరవబడదు అను లేఖనం నెరవేరినట్లు ఇవి జరిగాను మరియు తాము పొడిచిన తట్టు చూతురు అని మరి ఒక లేఖనం చెప్పుచున్నది తర్వా అటు తర్వాత యూదుల భయం వలన రహస్యంగా ఏసు శిష్యుడైన అరిమత యోసేపు తాను ఏసు తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగాను పిలాతు సెలవిచ్చాను కనుక అతడు వచ్చి ఏసు తీసుకొని పోయాను మొదట రాత్రివేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బూలంతో కలిపిన అగరు రమ్మారమే నూట ఇబ్బంది సేర్ల ఎత్తు తెచ్చాను అంతట వారు ఏసు దేహంను ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి ఆయనను సెలవు వేసిన స్థలంలో ఒక తోట ఉండేను ఆ తోటలో ఎవడను ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండేను ఆ సమాధి సమీపంలో ఉండేను కనుక ఆ దినము ఈదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి ఇంతటితో ఈ దినం కొరకైన తెలుగు బైబిల్ పాఠం సరి